నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు ప్రజల ఆకాంక్షల మేరకే తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని తొమ్మిదవ తేదీన ప్రజల మధ్యనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని నమ్ముకొని నిండా మునిగిపోయారు చివరికి ఆయనకు టికెట్ లేకుండా చేసి రాజకీయంగా నిర్వీర్యం చేసేశారు తనపై జరిగిన కుట్ర గురించి తెలుసుకునే లోపే ఆయన న్యాయమూర్తుల్ని తిట్టిన కేసుల్ని కూడా నెత్తినమోస్తూ క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు ఇప్పుడు ఆయనకు పార్టీ నీడా లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచిన ఆ మంచి అధికారంలో ఉండటంతో టీడీపీలో చేరారు చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయన ఓ మండలానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి మంచి ఫలితం తెచ్చారు దీంతో చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కూడా ఖరారు చేశారు కానీ చివరి క్షణంలో చంద్రబాబును టీడీపీని తిట్టేసి వైసీపీలో చేరిపోయారు చంద్రబాబు వెంటనే కరణం బలరామ్ను అభ్యర్థిగా ఖరారు చేశారు ఎన్నికల్లో వైసీపీ వేవ్ వీచినా ఆ మంచి ఓడిపోయారు అప్పటి నుంచి ఆయన ఉక్కపోత ప్రారంభమైంది రాను రాను వైసీపీలో ప్రాధాన్యం తగ్గించారు చివరికి ఆయనను అసలు గెలుపు ఆశలు లేని పుచ్చూరుకు బలవంతంగా పంపించారు అయితే చీరాలను విడిచిపెట్టే ఉద్దేశం లేని ఆమంచి చివరి వరకు ప్రయత్నించారు అయినా వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదు దీంతో చీరాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియడంతో ఆయనను పుచ్చూరు ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తప్పించింది ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకపోవడం తన రాజకీయ భవిష్యత్తును గంగలో కలిపే ప్రయత్నం చేయడంతో ఆ మంచి చివరికి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఆయనకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తలుపులు కూడా మూసుకుపోయాయి